పైగా గాయాలైనట్టుగా సమాచారం. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. హాస్పిటల్కు తరలించారు. సాయంత్రం 5:20 ప్రాంతంలో ప్రారంభమైంది రథయాత్ర. రథం లాగే క్రమంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఏటా పూరిలో జరిగే జగన్నాథుని రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. ఆ రథం లాగే క్రమంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ సాధారణంగా అక్కడ ఎటువంటి అంటే ఏ స్థాయిలో జనాలు ఉంటారో మనకు తెలుసు. లక్షల్లో అక్కడ జనాలు వెళుతూ ఉంటారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. మిమ్మల్ని కలవరపడ గురించడం మా ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. రైట్ సైడ్ కుడివైపు మీరు చూస్తున్నారు. అక్కడ తొక్కిసలాటలో గాయాలైన వాళ్లకు సంబంధించి వెంటనే అక్కడ అంబులెన్స్ చేరుకుంది. ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి ఘటనకు సంబంధించి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కావచ్చు దాదాపుగా ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ జగన్నాథుని రథయాత్రలో ఎటువంటి అపశృతి కూడా దాదాపుగా చోటు చేసుకునే పరిస్థితి. కానీ మీరు చూడొచ్చు లక్షల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నప్పుడు విజువల్స్ మీరు చూస్తే కనుక జగన్నాథుని రథయాత్ర సాగుతున్నప్పుడు ఆ రథాన్ని లాగే క్రమంలో అక్కడికి వచ్చిన వాళ్ళలో చాలామంది ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. జగన్నాథుని రథయాత్రకు సంబంధించి అక్కడ 5:20 ప్రాంతంలో పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి కూడా అక్కడ చేరుకున్నారు. అక్కడ జగన్నాథుని రథయాత్ర ప్రారంభమైంది. అయితే వేల సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దాదాపు 45 అడుగుల ఎత్తు ఉంటుంది ఆ రథం. ఆ రథాన్ని లాగేందుకు కావచ్చు లేకపోతే ఆ రథాన్ని కనీసం తాకేందుకు చాలా అంటే చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ రథయాత్రను చూడడానికి అక్కడ మీరు చూడొచ్చు ఇసకేస్తే రాలనంత జనం. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగింది. ఒకసారి అక్కడ విజువల్స్ చూద్దాం, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ జరిగిన తొక్కిసలాటలు మీరు కనుక అక్కడ అబ్జర్వ్ చేస్తే దాదాపుగా వయసు పైబడిన వాళ్ళే మీరు అక్కడ చూడొచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు మనం చూసాం ఇప్పటికే విజువల్స్లో. వయసు పైబడిన మహిళలు కావచ్చు లేకపోతే అక్కడ వయసు పైబడిన వృద్ధులు కావచ్చు అక్కడికి చేరుకుని వాళ్ళ తొక్కిసలాట గాయాలయ్యింది. వెంటనే వాళ్ళని అక్కడ అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో వాళ్ళని అక్కడి నుంచి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మహిళలు ఉన్నారు, చిన్నారులు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఉన్న యువత వెంటనే స్పందించింది. ముఖ్యంగా సేవా కార్యక్రమానికి హాజరైన వాళ్ళు వెంటనే అక్కడ స్పందించేవాళ్ళని అంబులెన్స్లో సమీప హాస్పిటల్కి వాళ్ళని తరలించడం జరిగింది చికిత్స నిమిత్తం. ఇది ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ అందరూ షాక్ గురైన పరిస్థితి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎక్కడ కూడా ఎటువంటి సిచ్యువేషన్ లేదు. ఇది గ్రాండ్ రోడ్ అంటే పూరికి సంబంధించి చాలా విశాలమైన రోడ్డు కింద చెప్పుకుంటూ ఉంటాం. ముఖ్యంగా రథయాత్ర జరిగే చోట ఇక్కడ మీరు చూడొచ్చు ఒక ముసలాయనకి ఒక పెద్ద ఆయనకి గాయాలయ్యాయి. అక్కడ కదలలేని పరిస్థితులు ఉన్న ఆయన్ని ఒక నలుగురు సాయం పట్టి అక్కడి నుంచి అంబులెన్స్లోకి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ యువత కావచ్చు లేకపోతే అక్కడికి వచ్చిన భక్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ వెంటనే ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళని అంబులెన్స్లో అక్కడికి తరలిస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. పూరిలోని బడా దండ అనే రోడ్డు అది. ఇక్కడే రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర జరిగే రోడ్డులో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా 400 మందికి పైగా గాయాలైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. వెంటనే మరిన్ని అంబులెన్స్ని అక్కడ పంపించే ప్రయత్నం చేస్తోంది. మీరు చూస్తారు అది క్లోజ్ షాట్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ చెప్పులు కనుక చూస్తే ఎంత చెల్లా చెదురుగా పడున్నాయో చూస్తే కనుక అర్థమవుతుంది ఏ స్థాయిలో అక్కడ తొక్కిసలాట జరిగింది అనేది. భక్తులకు సంబంధించి ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నప్పుడు ఎక్కడైనా తొక్కిసలాట జరిగితే ఆ ప్రమాదాన్ని ఊహించడం కూడా కష్టమని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏం జరుగుతుందో ఎటువైపు వెళ్ళాలో కూడా అర్థం కాదు. ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు.
పూరిలోని రథయాత్రకు సంబంధించి. రథయాత్రలో తొక్కిసలాడడం జరిగింది. ఒక్కసారి అక్కడ ఆ సిచ్యువేషన్ చూద్దాం. ఎందుకంటే ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు, రథయాత్రకు సంబంధించి ఆ స్పేస్ని క్రియేట్ చేసినప్పటికీ, అంటే రథం లాగే స్పేస్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా మొత్తం ఒక్కసారిగా గుమిగుడ్డంతో తొక్కిసలాడడం జరిగింది. ఒక్కసారి అక్కడ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం.